విశాఖను అతలాకుతలం చేసిన హుడ్ హుడ్ తుఫాన్ వచ్చి 5 నెలలు గడిచింది. కానీ నాటి చేదు జ్ఞాపకాలు మాత్రం ఇంకా నగరవాసులను ఏదో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఆ తుఫాను ధాటికి సాగర నగరంలో పచ్చదనం కనుమరుగైపోవడంతో వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత స్థానికులను ఇబ్బందులు పెడుతోంది. సాగర తీర నగరమైన విశాఖలో ఇతర ప్రాంతాలతో పోల్చితే కొంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అది ఏ కాలంలోనైనా అలాగే ఉంటుంది. కానీ ఈసారి విశాఖలో చూస్తే గతేడాది ఇదే సమయానికున్న ఉష్ణోగ్రతల కంటే దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా రికార్డవుతోంది. గతేడాది 8, 9 తేదీల్లో 30, 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఇప్పుడు అవే తేదీల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోయింది. విశాఖలో ఉష్ణోగ్రతలు గతంతో పోల్చితే పెరిగిపోవడానికి ప్రధాన కారణం నగరంలో చెట్లు లేకపోవడమే. హుడుహుడు సమయంలో వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో నగరంలో పచ్చదనం కనుమరుగైంది. చల్లదనం చాలా వరకు తగ్గిపోయింది. ఇటీవల వరకు కొనసాగిన శీతాకాలంలో కూడా ఆశించిన చల్లదనం కనిపించలేదు. మరోవైపు ఫిబ్రవరి 2వ వారం నుంచే నగరంలో ఎండలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు. హుదూద్ తుఫాను వల్ల ఈ సంవత్సరం బాగా ఎండలు దారుణంగా తయారవుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం బాగా ఎండలు పెరుగుతాయని అనుకుంటున్నాం. ఇంకా ఉండలేకపోతున్నా. ఈ పళ్ళు జ్యూస్ ఇవన్నీ తాగవలసి వస్తుంది ఫుల్గా. ఈ సంవత్సరంలో ఎండలు చాలా త్వరగా వచ్చాయండి. అసలు ఉండలేకపోతున్నాం. దాహం వేస్తుందని వాటర్ తాగే బదులు పుచ్చకాయ తింటే చాలా మంచిదని తింటున్నాం. ఇంత ఎర్లీ కానీ నాకు ఐడియా లేదు. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంక ముందు ముందు చూస్తే ఇంకా చాలా గట్టిగా ఉంటుందని భయం వేస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు ఎలాగుంటారనేది భయపడుతున్నాం. గతంలో చెట్లు ఉండడంతో ఎండల నుంచి రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు చెట్లు లేకపోవడంతో ఎండల తీవ్రత పెరిగిపోయిందని నగరవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే కనుక మనకి ఎప్పుడు ముందుగా ఎండలు ఈ రోజాక మనం ఎప్పుడు చూడలేదు. మనం ఎప్పుడు 4వ నెల ఎండింగ్ నుంచి కానీ 5వ నెల స్టార్టింగ్ నుంచి కానీ మనకి ఎండలు ఎప్పుడు కనబడడం జరిగింది. కానీ మన జరుగుతున్న హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి చెట్లు రాలిపోవడం, అలాగే చెట్లు మాత్రం రాలిపోవడం వల్ల మనకి 5 నెలలు రావాల్సిన ఎండలు ఇప్పుడు మనకు 3 నెలల నుంచి వచ్చి చాలా ఇబ్బందికరంగా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాము. దీనివల్ల రానున్న రోజుల్లో జనజీవనం బయటికి రావడానికి కానీ తిరగడానికి కానీ మనకి ఎంతో ఇబ్బందిగా ఉండే విధంగా కనబడుతుంది. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. అయితే ఎండ ప్రస్తుతానికి 2-3 రోజులు బట్టి గాలి వేస్తుంది కాబట్టి కనిపించట్లేదు. ఆ గాలి లేకపోతే మాత్రం ఇప్పుడు చుక్కలు లెక్కేస్తాం మనం. అది గ్యారంటీ కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు అది తెలిసిపోతుంది. ఉదు ఎఫెక్ట్ మాత్రం మాక్సిమం ఉంది. అప్రదాదం కాదు. ఇంకా ఎలా ఉంటదంటే హారిబుల్ ఉంటుంది పరిస్థితి మాత్రం. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నాయంటే మరి రానున్న ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందోనని విశాఖవాసులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వచ్చే 5 నెలలు గడిచిన ఆ చేదు జ్ఞాపకాలు విశాఖ వాసులను వెంటాడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే చెట్లు నేలకొరవడంతో విశాఖలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది 3 నెలల్లో నగరంలో చూసుకుంటే 30, 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇప్పుడు చూసుకుంటే 35, 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ పరిస్థితుల మధ్య రానున్న మే నెలలో అలాగే ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నగరవాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా హుదూద్ తుఫాన్ నేపథ్యాన విశాఖలో పెద్ద ఎత్తున చెట్లు కనుమరుగవడం, నేలకొరవడంతో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం వేరు ప్రాంతాల్లో చెట్లు నాటినప్పుడు కూడా వాటి చల్లదనం అందించడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఈసారి వేసవి తీవ్రత మాత్రం విశాఖవాసులకు ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెమెరామెన్ వెంకటేష్తో రామచంద్ర ఎక్స్ప్రెస్ టీవీ విశాఖపట్నం.